ఎంత ప్రయత్నం చేశారంటే ఈ త్రివిక్రమ్ గారు బాగా మాటల రచయిత ఆయన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి దానికి మాటలు రాసి దానిలో ఇమిచ్చి ఒక ఆనందాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేశారు చాలా ఒక రోజు సుమారుగా దీని షూటింగ్ పెట్టి ఉంటారు అని నేను అనుకుంటున్నా నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఈ సినిమాలో మొత్తం ఇంకా 60 కోట్లు 70 కోట్లు వస్తే ఈ చిత్ర హీరోగా పని చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్ ఎంత అంటే నాకున్న సమాచారం మేరకు 50 కోట్ల పైన అంటే టోటల్ గా పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి దశలో ఇవాల ఈ చిత్రం ఆడబడతా ఉన్నది ఇంకా తీసేయాల కొన్ని చోట్ల తీస్తారు కారణం దృష్టి సరిగా లేకపోవడం శత్రుల్ని దీనిలో ఇమిచి సునకానందం పొందాలనేటువంటి తాపత్రయం అది ఒక కారణం రెండో కారణం ఏంటంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పా పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు ఇక ఆడవు ఎందుకు ఆడవని చెప్పాను అంటే ఒకసారి వెనక్కి వెళ్లి చూసుకోమనండి పవన్ కళ్యాణ్ గారిని గాని జనసేన వాళ్ళని గాని సినిమా నిర్మాతల్ని గాని సినిమా నటుల్ని గాని సినిమా రంగ ప్రముఖుల్ని గాని చూసుకోమని చెప్తా ఉన్నా వారాహి అనేటువంటి ఒక వాహనాన్ని వారాహి అనే ఒక పవిత్రమైనటువంటి దేవతని తన కాళ్ళ కింద పెట్టుకునే వాహనంగా ఎప్పుడైతే నామకరణం చేశాడో ఆ వాహనం మీద ఎక్కి అవాకులు చవాకులు అబద్దాలు మాట్లాడే ప్రయత్నం చేశాడో ఆ రోజునే వారాహి అనే అమ్మవారి యొక్క శాపం అతనికి తగులుతుంది రాజకీయంగా అతనికి ఇక భవిష్యత్తు ఉండదు రాజకీయంగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది ఆయన రంగంలో ఉన్నటువంటి సినిమాలు కూడా ఇక ఆడవు అని నేను ఆ రోజున చెప్పడం జరిగింది ఇవాళ అదే జరుగుతా ఉన్నది అనే విషయాన్ని కూడా